కాకినాడకు కోర్ క్యాపిటల్కు లింక్, వైసీపీ నేతల్లో కొత్త ఉత్సాహం. కాకినాడకు అమరావతికి లింక్ ఏంటి? కాకినాడలో భవనం కుంగిపోతే అందరి దృష్టి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా మీదకి ఎందుకు మళ్ళుతోంది? ఈ సింపుల్ ప్రశ్నలపై కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమయ్యేది నదీ పరివాహక ప్రాంతంలో ఉండే చౌడు భూముల్లో నిర్మించే భవనాలే గుర్తుకొస్తాయి. తాజాగా కాకినాడలో 3 అంతస్తుల భవనం ఉన్నట్లుండి భూమిలో కుంగిపోయింది. 13 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో మొత్తం 40 ఫ్లాట్లున్నాయి. కాగా ముందుగానే అపార్ట్మెంట్ కూలిపోతుందని భావించిన భవనం వాసులు ఖాళీ చేశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ భవనం కూలిన పరిస్థితి గమనిస్తే రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలే గుర్తుకొస్తాయి. కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతానికి కూడా ఇదే తరహా ముప్పు ఉందన్న వైసీపీ నాయకుల వాదన మరోసారి తెర మీదకొచ్చింది. వరద ముంపునకు గురయ్యే ప్రాంతమని, రాజధానిని వేరే ప్రాంతానికి మార్చాలని, అలా కాకుండా ఇదే ప్రాంతంలోని చౌడు భూముల్లో రాజధాని భవనాలు నిర్మిస్తే అవి కుంగిపోక తప్పదని బొత్స లాంటి వ్యక్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. కుంగిపోకుండా నిర్మించాలంటే దాదాపు 3 రెట్లు అధికంగా నిర్మాణ వ్యయాన్ని భరించాల్సి వస్తుందని, తద్వారా ప్రజాధనం వృధా అవుతుందని బొత్స అప్పట్లో వాదించారు. కొద్ది రోజుల క్రితం వరకు దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. నేతలు ఎవరికీ అనిపించిన విధంగా వారు మాట్లాడారు. కానీ సీఎం జగన్ మాత్రం రాజధాని అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కాకినాడలో భవనం కుంగిపోతుండటంతో అమరావతి భూముల్లో భవనాలు నిర్మిస్తే కూడా ఇదే గత అన్న అనుమానాలు మొదలయ్యాయి. కాకినాడ భవనాన్ని ఉదాహరణగా చూపిస్తూ క్యాపిటల్ విషయంలో తమ వాదనను సమర్థించుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో కోరి క్యాపిటల్ నిర్మాణ ప్రాంతాన్ని ప్రభుత్వం మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.